ఇది తాళి గురించి మాట్లాడే సమయం కాదు. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పేది కొంచెం వినండి అమ్మాయి గారు. ఏం వినాలి? ఈ తాళి నా మెళ్ళో ఎందుకుంది? ఎవరు కట్టారని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అందుకేనండి, అట్లాంటి పరిస్థితి మీకు రాకూడదని అది నాకు ఇచ్చేయమంటున్నాను. నేను కట్టినందుకు మీరు బాధపడకూడదండి. మిమ్మల్ని ఎవరో అనుమానించకూడదు. మీరు ఎవరికి భయపడకూడదంటే మీ మెళ్ళో ఈ తాళి ఉండకూడదండి. ఇది లేకపోతే ఏ సమస్య ఉండదండి. ఇచ్చేయండి. చంటి, నీకు ఇవన్న బుద్ధుందా? చెప్తే అర్థం కావట్లేదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మీకు కూడా ఒక విషయం అర్థం కావట్లేదండి. నేను ప్రేమించిన అమ్మాయి గారు కట్టాల్సిన తాళి మీకు కట్టానని తెలిస్తే ఆ అమ్మాయి గారు నన్ను అపార్థం చేసుకుంటారండి. నేను ఆ అమ్మాయి గారికి మోసం చేసినట్టు అవుతుందండి. నేను ప్రేమించిన అమ్మగారికి తప్ప నేను ఇంకెవరికి తాళి కట్టకూడదండి. ఆట చేయడం తప్పండి. అందుకే ఈ తాళి ఇచ్చేయండి అమ్మాయి గారు, ఇచ్చేయండి. చంటి, నువ్వు కట్టిన ఈ తాళిని ఏం చేయాలి అని నేను ఆలోచించుకోవాల్సిన విషయం. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినట్టు ఎవరికి చెప్పకు. అట్టా అంటారేంటమ్మాయి గారు? అమ్మగారికో అయ్యగారికో ఈ విషయం తెలిస్తే నన్ను అడిగారనుకోండి, వాళ్ళకి నేను అబద్ధం చెప్పలేనండి. నేను నిజం చెప్పేస్తానండి. ఎట్నుంచి ఎటువెళ్ళిపోయాడు? అసలు ఏం అర్థం కావట్లేదే. ఓయ్, ఉన్నాడా వాడు? వాడు పైన లేడు. వాడు పైనుంచి కిందకు దూకేశాడు. వెళ్ళి పెద్దమ్మకు చెప్దామా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే అత్తమ్మ వాణ్ణి ఏమీ అనకుండా వదిలేసింది. ఇప్పుడు మనం వెళ్ళి బావిలో దూకాడు, బాల్కనీ నుంచి పైకి దూకాడు అని చెప్తే నమ్ముతుందా? అంతేనంటావా? అత్తమ్మకి వాడి మీదున్న నమ్మకం మన మీద లేదు. వాడు నేను దూకలేదని చెప్పాడనుకో, తిరిగి మనకే వాయిస్తుంది. అది కరెక్టే. వాడు సింధూర గదికి ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ఇద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందేమో. అదే అనుమానం నాకు కూడా చాలాసార్లు వచ్చింది. కానీ వాడు ఇంకెవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. ఆ విషయం చక్రం దగ్గర నుంచి మావయ్య గారి వరకు అందరికీ తెలుసట. కాబట్టి వాడి గురించి మనం ఏం చెప్పినా అత్తమ్మ నమ్మే పరిస్థితుల్లో లేదు. ఆ తింగర్ విధవ కూడా లవ్ స్టోరీ ఉంది. మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా. జోక్ చేశా. వెళ్ళి పడుకో. నీకు జరిగిన పెళ్ళిని అందరూ ఆమోదించే సమయం వచ్చేంత వరకు నీ తాళిని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత, ధైర్యం నీకుండాలి. నీ తాళి గొప్పతనం గురించి అందరూ గుర్తించేలోగా నీకెన్నో విషమ పరీక్షలు ఎదురవుతాయి. మనోధైర్యంతో వాటన్నింటినీ తట్టుకొని నిలబడాలి. ఆ దైవం నీకు అండగా ఉంటుంది. నేలతల్లి పులకరించేది మబ్బు కరిగి వానజల్లు కురిసినప్పుడే. ఆ విధంగానే నీకు అనుకూలమైన సమయం వచ్చే వరకు
నీ తాళిని ఎవ్వరికంటా పడనీయకు. తస్మాజాగ్రత్త. శుభం భూయాత్. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. నా కోడలు ఇవాళ ఊరందరికీ తీర్పులు చెప్పే ఈ చెంచలమ్మకి వారసురాలు. అలాంటి నా కోడల్ని ఏ మహారాజుకో యువరాజుకో ఇచ్చి చేస్తాను తప్ప ఓ అనామకుడికి ఇచ్చి చేస్తానని నువ్వు కల్లో కూడా ఊహించకు. ఎలాంటి వాళ్ళు ఊహించలేనంత గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చి నా కోడలికి పెళ్లి చేస్తాను. నీలాంటి వాళ్ళు కుళ్ళుకునేంతగా సింధూర పెళ్లి ఘనంగా చేస్తాను. ఈ చుట్టుపక్కల ఉన్న 32 ఊళ్లలో ఏ అమ్మాయిలకి దొరకనంత గొప్పవాణ్ణి తీసుకొచ్చి మరీ పెళ్లి చేస్తాను. చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడతావో నేను చూస్తాను. సింధురా, నేను మీ అత్త చెంచలమ్మకి శత్రువుని కాని నీకు శత్రువుని కాదు. నీకుగాని నీ జీవితానికిగాని మీ అత్తమ్మ వల్ల కాని ఇంకెవ్వరి వల్లైనా కాని అన్యాయం జరుగుతుంది అనుకుంటే నీకు న్యాయం చేయడం కోసం నేనున్నానని గుర్తుపెట్టుకో. ఒక్క నిమిషం ఉండండి. చంటి, ఏం చేస్తున్నావు? మీరు పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండుతుందని, మీకు మంచి భర్త దొరుకుతాడని మీకు దిష్టి పెడతారండి. ఈ ఇంట్లో కొందరు కళ్ళు మంచి కాదండి. వాళ్ళ దిష్టి మీకు తగలకూడదని దిష్టి సుక్క పెడతాను. ఆ సుక్క ఎవ్వరికీ కనపడకూడదు కాబట్టి పాదానికి పెడతాను. మీ గోరింటాకు ఎర్రగా పండిన తర్వాత నాకొకసారి చూపించండి. వస్తాను. మనసనేది ఉదయించే సూర్యుడు లాంటిది అని చెప్పాడంటే నిజంగా చంటిదెంత మంచి మనసు. ఏంటమ్మా దాచుకుంటున్నావు? ఏం లేదు మావయ్య. నీ చేతుల్ని వెనక్కి దాచిపెట్టుకుంటున్నావు. నీ చేతుల్లో ఏదో ఉంది. ఏంటమ్మాది? గోరింటాకు పెట్టుకున్నాను మావయ్య. నేను పెట్టుకోకూడదని ఎవరైనా అంటారేమోనని. సౌభాగ్యానికి సంబంధించినవి కోరుకోవడం నీ హక్కమ్మా. మీ అత్తమ్మ నీకు పెళ్లి చేస్తానందిగా. ఇక నువ్వు ఎవ్వరికీ భయపడక్కర్లేదు. నిన్ను ప్రేమగా చూసుకునే మంచి భర్త నీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. తథాస్తు. అమ్మగారు, నా తుమ్ము చాలా మంచిదండి. మీ ఆశీర్వచనం ఉంటే ఆ అమ్మగారికి మంచి భర్త దొరుకుతారు. విన్నావా? చెంచలమ్మగారు మన సింధూరికి పెళ్లి చేస్తానంటున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఎంత మంచి మాట చెప్పారమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. మీరు కష్టపడి శ్రమపడి సింధూరకి సంబంధాలు చూడనవసరం లేదు. కోడల్ని కన్న కూతురు కంటే ఎక్కువగా, కనిపించిన తల్లిదండ్రుల కంటే గొప్పగా, ప్రేమించగలిగే గొప్ప మనసున్న మీకు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయామమ్మా. అపార్థం చేసుకున్నాము. పంచాయతీలో మిమ్మల్ని ప్రశ్నించి అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలా చేశాం.
పెద్ద మనసుతో మీరు మమ్మల్ని క్షమించాలమ్మా. మీరేం చేసినా అది మీ కూతురు మీద మీకున్న ప్రేమ. తల్లిదండ్రులుగా మీ బాధ్యత. అందులో ఏ తప్పు లేదు. మేం చేసిన తప్పుని కూడా మా బాధ్యతగా గుర్తిస్తున్నారు కాబట్టే మీరు గొప్పవాళ్లయ్యారమ్మా. సింధూర గురించి మీకు మరో విషయం చెప్పాలన్నయ్య గారు. చెప్పండమ్మా. సింధూర పెళ్ళి మీ కూతురి పెళ్లిలా జరగడానికి వీల్లేదు. ఈ చెంచెలమ్మ కోడలి పెళ్లిలా గొప్పగా జరగాలి.